హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరొక మధ్యాహ్నం హెచ్చరిక యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాలను ధ్యానిస్తున్న ఈ దినాలలో ప్రభు చేసిన యాగమునందు విశ్వాసముంచి ఆయనే మనకు మార్గముగా ఉన్నాడు, జీవముగా ఉన్నాడు, సత్యమైన దేవుడిగా ఉన్నాడన్నది గుర్తించాలని వింటూనే ఉన్నాం. అయినా ఇంకా ఎందరో ఆ గొప్ప క్రీస్తు ప్రేమను గుర్తించిన వారిగా ఉన్నారు. ఆయనను సంతోషపెట్టడం ఎలా అని ఆలోచిస్తున్నారే కానీ ఆయన చేసిన యాగము ద్వారా మనం విడిపించబడ్డామన్న సంగతి, ఆయన సిలువను అంగీకరించడం ద్వారా ఆత్మరక్షణ కలుగుతుందన్న విశ్వాసం లేని వారిగా ఉన్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, వింటూనే ఉన్నామయ్యా, విశ్వసించడానికి సహాయం చే. క్రీస్తునామంలో నామము తట్టు ఆమేన్. ఎలా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఏం చెయ్యాలి అని తప్పు చేసినప్పుడల్లా మనుష్యుడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలని ఆశిస్తున్నాడండి. కానీ దేవునికి ఏమిచ్చి ఆయన్ని మనం మెప్పించగలం? నీవు ఆయనకి ఇచ్చేదాన్ని ఆయన నీకు ఇచ్చినయే కదా. ఆయన మన దగ్గర నుంచి అడిగేది విరిగి నలిగిన హృదయం, బలులు అర్పణలు నాకు అక్కర్లేదన్నాడు. యెషయా గ్రంథం 1:11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా వేపిన దూడల కొవ్వును నాకు వెకసమాయను, కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణలను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఏంటండి, ప్రభువుకి ఇవ్వటానికి నేను ఏదేదో తెచ్చేశాను అనుకుంటున్నాడు మనుషుడు. ఒకవేళ ఇవాళ పొట్టేళ్ళు మనం ఇవ్వటం లేదేమో, కానీ కానుకలు, కొవ్వొత్తులు, కొందరు ఇంకా అగరొత్తులు, పండ్లు పలహారాలతో దేవుడిని సంతోషపెడదామని ప్రయాసపడుతున్నారు. మన పాపానికి పరిహారంగా కొన్ని ముడుపులు చెల్లిస్తే, కొన్ని మొక్కుబడులు చెల్లించుకుంటే, కొన్ని మంచి కార్యాలు చేస్తే, అన్నదానం చేస్తే, వస్త్రదానాలు చేస్తే మనం చేసిన పాపం పోద్దనుకుంటున్న అజ్ఞాన దశలోనే ఉన్నారు. కానీ మన పాపానికి పరిహారంగా ఏ మార్గము లేదు గనుకే, ఎడ్లగొడ్ల రక్తము మన పాపమునకు పరిహారము చేయదు గనుకే, బలులు అర్పణలు కోరువాడు కాదు మన ప్రభువు గనుకే, ఆయనే ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు యాగమయ్యాడు. ఇంకా దీన్ని మీరు విశ్వసించకుండా ఇప్పుడు కూడా చేసిన తప్పులకు ఏదో ఒకటి ఇచ్చి దేవుణ్ణి సంతోషపెడదాం అనుకుంటే, లేక నీకు నీవే హాని చేసుకుందాం అనుకుంటే, నిన్ను నీవే శిక్షించుకుందాం అనుకుంటే పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది? తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుకు పరిహారంగా ఈ చెయ్యి తప్పు చేసిందని తలుపులో పెట్టి ఒక అబ్బాయి తలుపు గట్టిగా కొడితే ఏళ్ళు ఇరిగిపోయింది అట, అది ఆ పరిహారం? నీవు చేసిన తప్పుకి పశ్చాత్తాపమే మార్గం. యేసుక్రీస్తు నీ శిక్షను భరించేశాడని నమ్మటం, ఆయన నామంలో నీ క్షమాపణ ఉన్నదని విశ్వసించటం చాలా ప్రాముఖ్యమైందండి. ఈరోజు కూడా మీరు తప్పులో ఉన్నా, పొరపాటు చేసినా, మిమ్మల్ని మీరే శిక్షించుకోవడానికో, ఏదో ఒకటి చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలని అనుకోవటమో చీకండి. మీ తప్పును మీరు గుర్తించి పశ్చాత్తాపడటం నేర్చుకోండి. నీవు చేసే ప్రతి తప్పు నీ ప్రభువును హింసిస్తున్నావు. ముఖ్యంగా యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం తెలిసి తెలిసి తప్పులు చేసేవాళ్ళు, ప్రభువును బాహాటంగా సిలువ వేస్తున్నామని, వాడితో సమానం అట్టి వారిని నూతనపరచడం చాలా కష్టమని హెబ్రీయులు రాసిన పత్రికలో యేసయ్య రక్షకుడు అంటున్నావు, విశ్వసించానంటున్నావు, ఆయన నామంలో ప్రార్థిస్తున్నావు, బాప్తిసం కూడా పొందానంటున్నావు, కానీ నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీవు చేసిన తప్పును కప్పుకోవటానికో, దానికి పరిహారంగా మరేదో నియంత్రణ నువ్వు చేయడానికో ప్రయత్నిస్తే నీకు విడుదల లేదండి.
నా ఆవరణలు ఎవరు తొక్కమన్నాడు మిమ్మల్ని, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? విరిగి నలిగిన హృదయంతో రండి. దాన్ని దావీదు గుర్తించగలిగాడు. దావీదు కీర్తన 51వ కీర్తనలో చూస్తున్నా చూడండి, దావీదు 51వ కీర్తనలు 16వ వచనము, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును, దహన బలిలు నీకిష్టమైనది కాదు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇవాళ మన ప్రభు యొక్క క్షమాపణ పొందటానికి మనకు కావలసింది బలులు అర్పణలు కాదండి, విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపంతో కూడిన హృదయం. ప్రభు, నేను తప్పు చేశాను, నిన్ను శిక్షించాను, నీవు శిక్షించబడుటకు, నీవు బాధనొందుటకు, నీవు శ్రమనొందుటకు కారణం నేనే, నా పాపములే నిన్ను సిలువకు అప్పగించినవి, నీ ప్రేమ నన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నదన్నది విశ్వసించి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థిస్తే ప్రభు మన పాపములను క్షమించుతాడు, మనకు నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఏదో చేసి దేవుణ్ణి సంతోష పెట్టాలనుకోక, మా తప్పులు మేము ఒప్పుకుంటే చాలని, మా తప్పుల కొరకు మేము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు నీవు క్షమించే ప్రభువుగా ఉన్నావని, మా కొరకు కావలసిన పరిహారాన్ని ఏనాడో నీవు చెల్లించావు కనుక నీ నామములో పాప క్షమాపణ ఉన్నదని విశ్వసించుటకు ఈ మధ్యాహ్నం హెచ్చరికను వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదనకతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు విన్న మనందరికీ ఇప్పుడు నో సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 9540041 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి. దేవుడు తప్పక మీకు జవాబిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, అంగీకరిస్తాడు. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడయ్యుండునుగాక.